ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం దుర్గాయ నమః ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం 2021వ సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం చర్చించుకుంటున్నాం ఈ క్రమంలో ధనుసు రాశికి చెందిన జాతకులకి జనవరి నెల ప్రథమ పక్షంలో గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ఈ ధనుసు రాశికి చెందిన జాతకులు అంటే మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు అలాగే పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ ధనుసు రాశికి చెందిన జాతకులై ఉంటారన్న విషయాన్ని గమనించాలి ఈ ధనుసు రాశికి చెందిన జాతకులకి జనవరి నెల ప్రథమ పక్షంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి మీరు చేసే ఏ కార్యక్రమం అయినా కూడా పాజిటివ్ దిశలో నడుస్తుంది మంచి అభివృద్ధి పదంలో నడుస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ ఇంట్లో చాలా వరకు కుటుంబ వాతావరణం చాలా బాగుంటుంది సంతోషకరమైన వార్తలు వింటారు మీరు మెందు వినోదాల్లో మీరు పాల్గొనడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారాలు చేసేవారికి కూడా చాలా వరకు అనుకూలమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు అలాగే కుటుంబపరంగా కూడా మీకు చాలా వరకు శుభ ఫలితాలే ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది అన్ని మంచి ఫలితాలే జరగటం వల్ల మీకు అనువుగా ఫలితాలు జరగడం వల్ల ఖచ్చితంగా మీలో సంతోషం పెరుగుతుంది ఉత్సాహం పెరిగిపోతుంది ఉల్లాసంగా మీరు ఉత్సాహంగా ఆనందంగా మీరు జీవించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీ కుటుంబ వాతావరణం కూడా పూర్తిగా మారిపోతుంది అభివృద్ధి పదంలోకి ముందడుగు వేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే అగ్ని సంబంధమైన వృత్తుల్లో ఉండే వారికి మాత్రం కొంచెం శ్రమ అధికంగా ఉంటుంది ఎక్కువగా శ్రమ పడితేనే కానీ వారికి ఆదాయాలు వారు ఆశించిన రీతిగా రావన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయినప్పటికీ కూడా వారికి శ్రమ ఎక్కువగా ఉంటుంది ఆదాయం తక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సో మిగతా రాశుల అందరికీ కూడా మిగతా రంగాల్లో పనిచేసే వారందరికీ కూడా చాలా వరకు శుభ ఫలితాలే సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జన సుఖినో భవంతు నమస్కారం